చేయత్తి జై కొట్టు తెలుగుడ గతమెంతో గనకీర్తి గలవోడా తెలుగువారికి ఆత్మగౌరవ నినాదాన్ని అందించిన మహనీయుడు నందమూరి తారక రామారావు మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఒక గొప్ప నటుడు ప్రజానాయకుడు తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు తమిళం హిందీ భాషలలో కలిపి దాదాపు నాలుగు వందల చిత్రాలలో నటించారు పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నిమ్మకూరు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ మరణం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు హైదరాబాద్ ఆయనది నివాస ప్రాంతం నివృత్తి సినిమా నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా రంగస్థల నటుడిగా ఆ తరువాత రాజకీయ పార్టీ తెలుగుదేశంను స్థాపించారు భార్య బసవతారకం పిల్లలు జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర కృష్ణ గారపాటి లోకేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి నారా భువనేశ్వరి కంటమనేని మహేశ్వరి తండ్రి లక్ష్మయ్య చౌదరి తల్లి వెంకట్రావమ్మ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు ఆ తరువాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు బాల్యం నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రము నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించాడు మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు తరువాత అది కాస్త తారక రామారావుగా మారింది పాఠశాల విద్య విజయవాడ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు తరువాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాడు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నాడు అయితే రామారావు తన మీసాలు తీయటానికి ససేమిరా అన్నాడు మీసాలతోటే నటించడం వలన అతనుకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ల వయస్సులో మేనమామ కుమార్తె బసవరామ తారకాన్ని పెళ్లి చేసుకున్నాడు వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళైన తరువాత పరీక్షల్లో రెండు సార్లు తప్పాడు తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ ఎన్ఏటి అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య ముక్కామల నాగభూషణం కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనుకు బహుమతి కూడా వచ్చింది కుటుంబము తారక రామారావు బసవతారకం దంపతులకు పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు చలనచిత్ర జీవితం రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశాడు కొన్ని రోజులు పాల వ్యాపారం తరువాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు రామారావు పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టభద్రుడయ్యాడు తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాశాడు పరీక్ష రాసిన పదకొండు వందల మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్ రిజిస్టారు ఉద్యోగం లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయాడు ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే అతను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశాడు గాను రామారావుకు వెయ్యి నూట పదహారుల పారితోషికం లభించింది వెంటనే అతను తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు అంచేత అతను మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయ్యింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరి పిల్ల విడుదలైంది అదే సంవత్సరం ఎల్వి ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు కూడా ఉండేవాడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవి రెడ్డి పాతాల భైరవి దాని తరువాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలివి ప్రసాద్ పెళ్లి చేసి చూడు ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి ఈ సినిమాలన్నీ విజయావారివే ప్రతి సినిమాకు నెలకు ఐదు వందల రూపాయలు జీతం ఐదు వేల రూపాయల పారితోషికము ఇచ్చారు పాతాల భైరవి పది కేంద్రాలలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన మాయా బజార్లో అతను తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికమని భావిస్తారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏ ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశాడు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మాహాత్యం భారీ విజయం సాధించింది మద్విరాట పర్వములో అతను ఐదు పాత్రలు పోషించాడు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభైలలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు సంవత్సరానికి పది సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన ఇరవై రెండు సంవత్సరముల వరకు అతను పారితోషికం నాలుగు లేదా ఐదు అంకెల్లోనే ఉండేది పంతొమ్మిది వందల రెండు నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన సీతారామ కళ్యాణం ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రతాపకంపై విడుదల చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన దానవీర శూర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు యమగోళ గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాసు మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవాడు నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చిన సత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు వృత్తి పట్ల అతను నిబద్ధత అటువంటిది కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతుంటారు ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంటతా పెట్టేసేవాడు పట్టేసేవాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరిదాంకితుడైన అతను నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో ఎన్ ఎన్టీఆర్ పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు కళాప్రపూర్ణ స్వీకరించారు ధన్యవాదాలు మీ విశ్వేశ్వరయ్య